మీడియా రంగ చరిత్రలో చిరకాలం గుర్తుండిపోయే అద్భుత కార్యక్రమానికి హైబిస్ టీవీ శ్రీకారం చుట్టింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, రేడియో విభాగాల్లో జర్నలిజం, అడ్వర్టైజ్మెంట్, సర్క్యులేషన్ కేటగిరీల్లో విశేష కృషి చేసిన సిబ్బందికి సముచిత గౌరవం ఇవ్వాలని సంకల్పించింది. దీనిలో భాగంగానే హైబిస్ టీవీ మీడియా అవార్డ్స్ 2021 కార్యక్రమాన్ని తలపెట్టింది. ఈ విభాగాల సిబ్బందికి ఇలా ఒకే వేదికపై పురస్కారాలు ఇవ్వనుండటం భారతదేశ చరిత్రలోనే ఇదే మొదటిసారి కావడం విశేషం. ఐబిస్ టీవీ మీడియా అవార్డ్స్ 2021 లో భాగంగా ఒక్కో ఘట్టం దిగ్విజయంగా సాగుతోంది. మొదటగా అవార్డుల కార్యక్రమ వివరాలు ప్రెస్ మీట్ ద్వారా ప్రకటించారు. ఆ తర్వాత నామినేషన్ల పర్వం కొనసాగింది. జనవరి 20వ తేదీ వరకు సాగిన ఈ ప్రక్రియకు అపూర్వ స్పందన లభించింది. తెలుగు, ఇంగ్లీష్ తో పాటు ఇతర భాషలకు సంబంధించిన మీడియా సిబ్బంది తమ నామినేషన్లను సమర్పించారు. దాదాపు అన్ని మీడియా హౌస్ల నుంచి అప్లికేషన్లు పంపించారు. దీంతో 500కు పైగా నామినేషన్లు వచ్చాయి. మీడియా రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న జ్యూరీ సభ్యులు వాటిని పరిశీలించారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 లోని ఐబిస్ టీవీ కార్పొరేట్ ఆఫీసులో స్క్రూటినీ జరిగింది. జ్యూరీ సభ్యులు రామచంద్రమూర్తి, అనిల్ కుమార్, రమణ కుమార్, సత్యనారాయణ, అనుజ్, ఆశీష్ చక్రవర్తి, శ్రీధర్ ధర్మాసనం, గౌతమ్, తాడి సూర్యప్రకాష్ ఇందులో పాల్గొన్నారు. వారితో పాటు పాశం యాదగిరి, సోమశేఖర్, శైలేష్ రెడ్డి, రాజశేఖర్, సంజయ్ రెడ్డి, ఉమేష్ చంద్ర, ముత్తు, ఆదిత్య, ఇలియాస్, శ్రీమంత్, ఐబిస్ టీవీ ఎండి రాజగోపాల్, అలాగే టీం హాజరయ్యారు. జనవరి 30వ తేదీన హైదరాబాద్ గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఐబిస్ టీవీ మీడియా అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. 30 విభాగాలకు సంబంధించి జ్యూరీ సభ్యులు ఎంపిక చేసిన విజేతలకు పురస్కారాలు అందజేయనున్నారు. వృత్తిలో నిబద్ధత, సమస్యలపై గలమెత్తే స్వభావం ఉన్న మీడియా సిబ్బంది గౌరవాన్ని హైబిస్ టీవీ మీడియా అవార్డ్స్ మరింత ఇనుమడింపజేస్తాయి. భవిష్యత్తులో రెట్టింపు ఉత్సాహంతో పనిచేసేందుకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తాయి.